తెలియజేయడం అనగా కోవిడ్ 19 వ్యాప్తి చూసి మన మండలంలో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. దీనికి సంబంధించి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టూ వీలర్స్ ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి నిన్న ఒక 100 టూ వీలర్స్, ఈరోజు ఒక 40 టూ వీలర్స్ సీజ్ చేశాము. ఎవరైనా సరే అనవసరంగా రోడ్ల మీద తిరిగినా గుంపులు గుంపులు ఉన్న వాళ్ళ మీద కేసులు కట్టి 188 కింద కేసులు కట్టి బంధువులు సీజ్ చేస్తున్నాము. ప్రజలందరూ సహకరించాల్సింది కోరుతున్నాము. ఇంకా ఈ రోజు కూడా ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యి తెలుస్తుంది, ముఖ్యంగా నగిరి అండ్ నింద్రాలో. మొత్తం ఇప్పుడు 17 కేసులు మన జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, దయచేసి మీరు ఇళ్ళకే పరిమితం కావాల్సింది కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చేసి బండ్లు తీసుకొచ్చి గుంపులు గుంపులుగా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాము, యాక్షన్ తీసుకుంటాము. టూ వీలర్స్ కూడా ప్రతి వాళ్ళు మాకు మెడికల్ షాపు అదని కారణాలు చెప్తున్నారు. దాంట్లో జెన్యున్ కెమెరాలు అయితే ఒకటి రెండు యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ రిమైనింగ్ వాళ్ళు మాత్రం అనవసరంగా రోడ్ల మీద తెస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటాం మరీ మరీ చెప్తున్నాం. దయచేసి ఎవరు రోడ్ల మీద బండ్లు తీసుకురావద్దండి. ఆ బండ్లు తీసుకుంటే ఖచ్చితంగా అది సీజ్ చేస్తాం, దాన్ని రిలీజ్ చేసుకోవడానికి మినిమం 15 డేస్ పడుతుంది. ఆ 15 డేస్ తర్వాత కూడా గ్యారంటీ చెప్పలేము. ఇది ఇట్లనే ఎక్స్టెండ్ అయితే మాత్రం నెల రోజులు కావచ్చు. కాబట్టి మీరు రోడ్ల మీద 100% తిరగొద్దండి. ఎవరే కానీ తిరిగినారా ఎలాంటి అవకాశం మేము అంటే రిలీజ్ చేస్తారులే ఏం కదలే అని ఈ రోజులకు లేదు పరిస్థితి. ఇప్పుడు చాలా సీరియస్ ఉంది. ఈరోజు కూడా మార్కెట్లో దాదాపు 40 మంది స్టాఫ్ ఈరోజు క్యూ లైన్ మెయింటైన్ చేసి ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశాము. కాబట్టి రోడ్ల మీద కూడా ఎవరు వ్యాపారస్తులు కానీ వాళ్ళకి ఇచ్చిన టైంలో మేము ఏదంటే ముందే ఇన్ఫామ్ చేస్తాం. ఈరోజు ఇంతవరకు మ్యాక్సిమం 6 to 10 లేక 6 to 11 అని అది ఉన్నతాధికారుల ప్రకారం ఇస్తాం. కొన్ని సందర్భాల్లో కంప్లీట్ బ్లాక్ చేయాల్సి వస్తుంది, అది దాన్ని అనుసరించి అందరూ నడుచుకోవాల్సింది కోరుతున్నాము సార్. అట్లే పల్మేరుకి సంబంధించి కొన్ని కొన్ని ప్లేసులు రెడ్ జోన్ పెట్టినాం కదా సార్, ఆ రెడ్ జోన్ పెట్టిన ప్లేస్ ఎక్కడ? ఇప్పుడు మనకు రెడ్ జోన్ వచ్చేసి మసీద్ స్ట్రీట్ బాబు రంగబాబు సర్కిల్ రోడ్లో మసీద్ ఉందండి, అక్కడ 3 కేసులు అక్కడ రిపోర్ట్ అయ్యాయి. ఆ 200 మీటర్స్ రెడ్ జోన్గా ప్రకటించాము. అక్కడ బ్యారికేడ్స్ కట్టాము, ఆల్రెడీ రెడ్ సింబల్ కర్టన్స్ బోర్డ్స్ ముందు పెట్టాము రెడ్ జోన్ ఏరియా అని చెప్పి. ఇంకా టౌన్ అవుట్స్కట్లో కూడా మన టౌన్ అంతా అలర్ట్ చేస్తున్నాం. దాదాపు 40-50 స్ట్రీట్లు బ్లాక్ చేసేసి ప్రతి స్ట్రీట్ దగ్గర బ్యారికేడ్స్ కట్టించి బ్యారికేడ్స్కు సింబల్ రెడ్ క్లాత్ కూడా కట్టించాము. అక్కడ ప్రతి ఒక్కరూ ఇప్పుడు దాదాపు బయట నుంచి 40 మంది స్టాఫ్ తిరుగుతున్నారు, 8 మొబైల్స్ తిరుగుతున్నాయి కంటిన్యూస్గా అరౌండ్ ది క్లాత్. ఏఎస్పీ గారు ఏఎస్సీ గారు ఒకరు, ఆర్ఐలు ముగ్గురు ఉన్నారు. కాబట్టి నిన్నటికి ఈరోజుకి కొంచెం ప్రజల్లో చెంజ్ వచ్చేసింది. ఇంకా రావాలి, ఒక 10 డేస్ కానీ మనం కంప్లీట్గా ఇట్లనే ఉంటే కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా పూర్తిగా అరగటగలము. ఈరోజు కూడా కొంతమందికి నోటీసులు సర్వ్ చేశాము, ఎవరైతే సస్పెక్ట్గా ఉన్నారో వాళ్ళను ఇళ్ళ నుంచి బయటికి రావద్దని. ఎవరే కానీ మేము నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వస్తే ఐపీసీ సెక్షన్లో 269-70, 271 ప్రకారం వాళ్ళు శిక్ష అర్హులు కాబట్టి కేసు కట్టి రిమాండ్ పంపడానికి కూడా వెనకడేది లేదు. దీన్ని ఇంకా కొందరు అధిక రేట్లు పంపుతున్నారని తెలుస్తుంది మాకు. మార్కెట్లో కానీ చల్లబడిగా రేట్లు పెంచిన అధిక రేట్లపై కూడా కేసులు రిపోర్ట్ చేస్తున్నాము. మార్కెట్ రేటు ప్రతిరోజు మేము మున్సిపల్ ఆఫీసర్ని అడిగి ఏ కూరగాయలు ఏ ఎంత రేట్ అమ్మాలో అవి పబ్లిక్ చేస్తున్నాము. దాని ప్రకారము ఈ వ్యాపారస్తుడికి అదేవిధంగా అమ్మాల్సింది కోరుతున్నాము. Subscribe. Please do subscribe.